నమస్తే కిషన్ రెడ్డి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ మధ్యలో ఏదో కొంచెం మామూలుగా చాలా ఫిట్గా ఉంటారు కదా, ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదనేది హాస్పిటల్లో చేయనట్టున్నారు. కొద్దిగా సరైన సమయంలో తిండి ఫుడ్ తినని కారణం తిండి అసిడిటీ పెద్ద సమస్య. అసిడిటీ తోటి కొద్దిగా ఇబ్బంది అయింది సార్. దాని కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే డిసిప్లిన్ లైఫ్ కదా. సో 40 సంవత్సరాల ప్రయాణం కదా సార్. అంతేనా? అవునండి. సో అట్టడుగు స్థాయి నుంచి కేంద్ర కేబినెట్ దాకా చాలా రోజుల తర్వాత కేంద్ర కేబినెట్లోకి ఒక అవకాశం వచ్చింది మన తెలుగు, ముఖ్యంగా తెలంగాణకి. తెలంగాణకు ఫస్ట్ అనుకో. ఫస్ట్ అంటే బీజేపీ నుంచి. బీజేపీ నుంచి ఫస్ట్ అదే అంటున్నా. ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకంటే ఒక తమాషా, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయారు, నెక్స్ట్ 6 నెలలకు జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో గెలిచారు. గెలవడం అట్లా వెళ్తే అంతే గాయలు పొట్టలో పడ్డట్టు సెంట్రల్ మినిస్టర్ దాకా, క్యాబినెట్ మినిస్టర్ దాకా వచ్చారు. ఈ ఫీలింగ్ ఎట్లా ఉంది? కొంత ఒక రకంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను నేను. పదవి అనుకునేది ఎక్కువ కష్టపడుతున్నాను దానికంటే, ఎమ్మెల్యే ఉన్నదానికంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది రొటీన్ కంటే. జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ప్లస్ హైదరాబాద్కు మా కాన్స్టిట్యున్సీకి కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నట్టు బాధ ఉంటుంది. అదొక సమస్య ఉంది. రెండు రకాలుగా ఉంటాయి నాకు. ఎప్పుడు మదన పడతా ఉంటాను. పైగా మీకు ఈశాన్య రాష్ట్రాలు బాధ్యత చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు 8 రాష్ట్రాలు. ఇప్పుడు ఆజాద్ అమృత్ మహోత్సవ్ మా నోడల్ మినిస్ట్రీ కల్చర్ మినిస్ట్రీ అవును విపరీతంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అది 15 ఆగస్టుకు పూర్తి అయిపోతుంది. అది యాక్టివిటీస్. టూరిజం కరోనా తర్వాత నేను వచ్చాను కదా మంత్రి, కరోనా ఉన్నప్పుడు హోమ్లో ఉంటే. అవును. కరోనా తరఫున వచ్చిన కాబట్టి టూరిజం అంతా కూడా బాగా, హాస్పిటాలిటీ సెక్టర్ అంతా కూడా కరోనాలో దెబ్బతిన్నది. ఇప్పుడు వాటన్నిటిని కూడా సరిదిద్దుతున్నాం, కొద్దిగా చేస్తున్నాం, చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నాం, కొత్త పాలసీలు తీసుకొస్తున్నాం. దాని కారణంగా బాగా పనిచేయాల్సి వస్తుంది. అంటే అట్లా చూస్తే టూరిజం యాంగిల్లో మనకున్న పొటెన్షియల్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు సార్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే గవర్నమెంట్ చేయదు, ప్రైవేట్ వాడిని చేయనివ్వదు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ చేయొచ్చు. అలాగే మేము టూరిజం తరఫున గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రధానమంత్రి గారు అంగీకరించారు. 100% ఎఫ్డిఐ ఈవెన్ హాస్పిటాలిటీ సెక్టర్లో ఆహ్వానం చేస్తున్నాం. అన్ని రాష్ట్ర ఎందుకంటే టోటల్గా టూరిజం సెక్టర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. అవును. కేంద్రం దగ్గర ఒక్క ప్రాజెక్ట్ ఉండదు ఎక్సెప్ట్ ఏఎస్ఐ మాన్మెంట్స్. ఉదాహరణకు మన దగ్గర ఆర్కియాలజీ తప్ప మిగతా అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్. అయితే ఇప్పుడు అందుకే స్టేట్ గవర్నమెంట్ తోటి అందరితో మాట్లాడాము, ముఖ్యమంత్రితో మాట్లాడాము. మీ రాష్ట్రంలో టూరిజం సెక్టర్ సంబంధించి ల్యాండ్ ఏమి ఇస్తారు, ఏ ప్రాజెక్టులు పెట్టుబడవచ్చు, ఎక్కడ పెట్టవచ్చు, సైట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ తయారు చేసుకొని అందరూ తయారు చేస్తున్నారు. బహుశా జూలై ఆగస్టులో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఫస్ట్ టైం ఇండియాలో టూరిజం ఫస్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఎంబెసీలతో మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు హాస్పిటాలిటీ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కంపెనీలందరినీ కూడా రమ్మంటున్నాం. ఆ రకంగా దేశంలో మీరు అన్నట్టు చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా మనం ట్యాప్ చేసుకోలేకపోయాం. అద్భుతంగా ఏ రాష్ట్రాన్ని చూసినా ఆ రాష్ట్రానికి తలదన్నటువంటి అనేక రకాల టూరిజం డెస్టినేషన్. ఏ దేశానికి వెళ్తే కదా ఇది మన దగ్గర ఉన్నట్టుంది అనిపిస్తుంది. కాకపోతే మనకి ఇక్కడికి వెళ్తేనేమో ఉండటానికి నైట్ స్టే ఉండటానికి ఉండదు, సౌకర్యాలు ఉండవు, నీట్నెస్ ఉండదు, దానివల్ల సమస్య అవుతుంది. మ్యూజియంస్ కూడా లాస్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత 148 మ్యూజియంస్ కొత్తగా కట్టాం. 148 మ్యూజియంస్. కాబట్టి మీరు అన్నట్టు తప్పకుండా. ఎందుకు అసలు ప్రమోట్ చేయాలి కానీ సాలార్జంగ్ మ్యూజియం మించిన మ్యూజియం ఎక్కడ ఉందండి? లేదు. ఇప్పుడు అక్కడ కూడా 5 కొత్త బ్లాకులు చెప్తున్నాను నేను. ఆ జ్యువెలరీ కానీ అవి కానీ సాలార్జంగ్ మ్యూజియంలో కూడా 5 కొత్త బ్లాకులు కడుతున్నాం సార్, త్వరలోనే పూర్తి చేస్తాం. ఓకే. అంటే అసలు జనరల్గా చెప్తున్నా అంటే చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్నది. ఇది ఒక డిపార్ట్మెంట్. అవును సార్. చూసేవాళ్ళకి ఏంటంటే ఆ టూరిజం అంటే చిన్న చిన్న డిపార్ట్మెంట్. ఈశాన్య రాష్ట్రాల్లో బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే 50 కోట్లు రాష్ట్రం మొత్తం టూరిజం సపోర్ట్. మిగతా డెవలప్డ్ స్టేట్లు అంటే పెద్ద రాష్ట్రాలు కూడా వాళ్ళ బడ్జెట్ ఎందుకు? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇప్పుడు గ్లోబల్ పిలుస్తున్నారు కదా, అట్లా చేయొచ్చుగా అసలు? ఇప్పుడు చేస్తున్నాం సార్, ఇప్పుడు చేస్తున్నాం. మేము ఇచ్చిన డబ్బులతో నడుస్తుంది యాక్టివిటీ అంతా కూడా. ఇక్కడ కూడా కానీ అన్ని రాష్ట్రాలు కూడా కొద్ది గొప్ప 5,500 కోట్లు ప్రతి సంవత్సరము టూరిజం మీద భారత ప రభుత్వము 100% స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాం. మేమేమి దాంట్లో ఉండదు. వాళ్ళే ప్రాజెక్ట్ డిసైడ్ చేస్తారు, వాళ్ళే టెండర్ ఇస్తారు, వారే ఎగ్జిక్యూట్ చేస్తారు, వాళ్ళే మెయింటెన్ చేస్తారు. 100% వాళ్ళ ల్యాండ్, పైసలు మాత్రం 100% కేంద్ర ప్రభుత్వం. అదే నేను అనేది, స్టేటు అంటే చాలు. మనం చూస్తున్నాం కదా ఇవన్నీ గెస్ట్ హౌస్లు కానీ అవి కానీ ఎట్లా ఉంటాయి? మెయింటెనెన్స్ కట్టేటప్పుడేమో జబర్దస్త్ కడతారు, తర్వాత మెయింటెనెన్స్ ఉండదు.
దాని బదులు ఇదే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది అట్లీస్ట్ అకౌంటబిలిటీ వస్తుంది. అందుకే మేము ఇప్పుడు ఈవెన్ ఏఎస్ఐ మాన్మెంట్స్ ఏవైతున్నాయో అవి కూడా సిఎస్ఆర్ కింద మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఇప్పుడు రెడ్ పోర్ట్ ఇచ్చాము మేము దాల్మియా అనేటువంటి కంపెనీకి, ఓపెన్ టెండర్లు ఇచ్చాము. ఆ రకంగా గండికోట అని కడపలో ఉంది, బ్రహ్మాండమైంది, దాన్ని కూడా ఇస్తున్నాం సార్. ఆ దాల్మియా వాళ్ళు తీసుకున్నారు. ఈ రకంగా అన్ని కంపెనీలతో మాట్లాడి పెట్టుకోవచ్చు, టికెట్ పెట్టుకోవచ్చు, టికెట్ ఉంది సార్ మెయింటెనెన్స్కి. నేను ఏదంటే పీపుల్ విల్ లవ్ టు పే ప్రొవైడెడ్ అన్నీ ఉంటే. ఇప్పుడు మన గోల్కొండ పోర్ట్ కూడా పర్మనెంట్ ఎలిమినేషన్, ఇప్పుడేం 26 జనవరి 15 ఆగస్ట్ చేస్తాం, పర్మనెంట్ ఎలిమినేట్ చేస్తున్నాం 25 కోట్లు పెట్టి. ప్లస్ కొత్తది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం లైట్ అండ్ సౌండ్ షో, అది కూడా ఇప్పుడు కొత్త లైట్ అండ్ సౌండ్ షో కూడా మన గోల్కొండలో కూడా ఏర్పాటు చేస్తున్నాం.